మీరు బన్నీని చూసినప్పుడు, గంగోత్రి చూసినప్పుడు బన్నీ అంత పెద్ద హీరో అవుతాడని అనుకున్నారా? నేను అనుకున్నాను, కానీ నాకు కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తమిళియన్స్ కదా, వాళ్ళు నేను ఎందుకు వచ్చారో బాబు అన్నట్టుగా ముఖం పెట్టారు. ఏమంటావు మరి, నేను తెలుగుండి కదా, వాళ్ళ తమిళ బ్రాహ్మిన్స్ ఇలా ఇలా పెట్టారు అనుకున్నాను. అందులో ఒక అబ్బాయి మధ్య తర్వాత మళ్ళా బన్నీ సినిమా ఇంకోటి వచ్చింది, అది జరిగిన 2 సంవత్సరాలకి. మళ్ళీ నేను ఆన్లైన్ పిలిచాను వస్తారని, ఎవరు హీరో అంకిల్ అన్నాడు అనమాట. అదే చెప్పాను కదా, చిరంజీవి వాళ్ళ బ్రదర్ ఇలా వస్తాడు థూ అన్నాడు. నాకు వచ్చింది కోపం అనమాట. మరి ఇప్పుడు ఆ థూ ఎలా ఉన్నాడు, బెస్ట్ యాక్టర్, స్టైలిష్ యాక్టర్, అవును ఐకాన్ యాక్టర్ స్టార్, అండ్ ఆల్సో యూ కెన్ యాక్ట్. ఊరికనే పెట్టుకుంది కాదు, అది నటించగల సందగానే నజీరుద్దీన్ షా ప్లస్ చిరంజీవి కలిసిన వాడు ఎవడంటే బన్నీ. ఆడు ఎలాగంటే నాకు ఇంకా జీవితంలో ముఖం చూడకూడదని చూడలేదు. ఆడు ఎవడో అన్నాడు, అల్లు అరవింద్ గారు వాళ్ళు ఈజోళ్ళనే ఉంటాడు ఆడు. ఆడు దాని తర్వాత ఓకే దట్స్ సపరేట్. ఊరికి నేను చెప్తున్నానంటే మనం యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ఎనీబడి. సో సినిమా ఫీల్డ్ అసలు ఉండకూడదు, వాళ్ళ రక్తంలోనే నటన ఉందేమో. వాళ్ళ పెద్ద ప్రొడ్యూసరు అదొకటే కాదు, పెద్ద ప్రొడ్యూసర్ పక్కన పెడితే వీళ్ళంతా కూడా మీరు అన్నట్టు కష్టపడ్డారు. కష్టపడడం అంటే హార్డ్ వర్క్ చేశారు. చిరంజీవి గారు అబ్బాయి కానీ వీళ్ళందరూ కూడా నేను విన్నది ఏంటంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి అవి చేసి ఇచ్చేసి వాళ్ళు చాలా మోడెస్ట్గా ఉంటారు కూడా వాళ్ళంతా కూడా. సో అంటే చిరంజీవి నాగేశ్వరరావు నాగార్జున గారు అబ్బాయిలు ఏంటి వాళ్ళంతా కూడా కష్టపడి చేసుకున్న వాళ్ళే. వాళ్ళందరూ కూడా ఒక రేంజ్ ఆఫ్ బిగినింగ్ కొరతనంగా ఉంటుంది. అదే ఒక ఏజ్లో ఎవడో చేయలేడు, ఏం చేయలేడు దానికి. దాని తర్వాత దే విల్ రెక్టిఫై దెమ్ సెల్స్. వాళ్ళు ఇద్దరూ బాగుంటారు యాక్చువల్లీ, నాగార్జున కొడుకులు ఇద్దరు కూడా బాగుంటారు. ఒక టైం వస్తే దెన్ దే విల్ మేక్ ఇట్ బిగ్.